సో ఫస్ట్ వన్ వచ్చేసి వెయిట్. వెయిట్ అంటే ఎట్లా, మనం ఇప్పుడు షాప్కి వెళ్ళంగానే ఏదైనా ఆర్నమెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఆర్నమెంట్ ఇచ్చి దాన్ని వెయిట్ ఎంత అని అడుగుతుంటాము. సో అప్పుడు వాళ్ళు మనకు ఒక లిస్ట్ అనేది ఇస్తారు, దాంట్లో టోటల్ వెయిట్, నెట్ వెయిట్ అండ్ గోల్డ్ వెయిట్, స్టోన్స్ ఏమైనా ఉంటే స్టోన్స్ వెయిట్, ఇట్లా ఉంటుంది లిస్ట్. సో వాళ్ళ లిస్ట్ ఇవ్వగానే మనం వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం బెటరు. మనం మ్యాక్సిమం అయితే చెక్ చేయము, బట్ చెక్ చేసుకుంటే బెటర్ అండి. దాంట్లో మనకి ఇక్కడ ఎక్కడైతే మోసపోతుంటామంటే చిన్న షాప్స్లో ఏం చేస్తారు అంటే స్టోన్స్ ఏమైనా ఉంటే స్టోన్ వెయిట్ ప్లస్ గోల్డ్ వెయిట్ రెండు కలిపి మనకి నెట్ వెయిట్ అన్నట్లు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్టోన్ వెయిట్ అయితే సపరేట్గా ఇవ్వరు. అప్పుడు మనం ఎట్లా అవుతుంది అంటే స్టోన్స్కి కూడా మనం గోల్డ్ కాస్ట్ అనేది పే చేస్తున్నట్లే అవుతుంది. ఇప్పుడు రేపు ఎప్పుడైనా మనం ఐటమ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాని అసలు స్టోన్ వెయిట్ ఎంత ఉందో తెలియదు, మనకి రిటర్న్ గోల్డ్ ఎంత వస్తుందో అనేటువంటి క్లారిటీ అనేది మనకి ఉండదు. ప్యూరిటీ అంటే మనము చిన్న షాప్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఆ క్లారిటీ అనేది తీసుకోండి. దీని స్టోన్ వెయిట్ ఎంత ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది అనేది చూసుకొని అసలు హాల్ తీసుకోవడం బెటర్ అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ మార్కింగ్ అనేది ఎవరు వేస్తారు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థ వేస్తుంది, బీఐఎస్ అంటుంటాం మనం జనరల్గా. సో బీఐఎస్ వాళ్ళు ఈ ఎంత ప్యూరిటీ ఉంది, లైక్ 916 అయితే 916 లేదా 18 క్యారెట్స్లో అయితే 750 అనేటువంటి ప్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి వాళ్ళు హాల్ మార్కింగ్ వేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ లైసెన్స్ అనేది చిన్న చిన్న షాప్స్కి ఇచ్చేస్తూ ఉంటారు, అంటే సెంటర్స్ అనుకుందాం, సెంటర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గోల్డ్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్తారు ఆ సెంటర్స్ దగ్గరికి. తీసుకొని వెళ్ళి వాళ్ళు వాళ్ళకి చెప్తారు, ఇదిగోండి ఈ ఆర్నమెంట్ మేము ఇంత ప్యూరిటీతో చేసాము, ఇంత వెయిట్తో చేసాము అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు అక్కడ సెంటర్స్ వాళ్ళు చెక్ చేస్తారు, ఈ ఆర్నమెంట్ నిజంగానే ఇంత ప్యూరిటీతో ఉందా లేదా అని చెక్ చేసి దాని తర్వాత ఆ ప్యూరిటీని బట్టి వాళ్ళు హాల్ మార్కింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే హాల్ మార్కింగ్ అనేది ఎంత కాస్ట్ పడుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ ఆర్నమెంట్ ఇంత కాస్ట్ అయింది, ఎందుకైంది అంటే ఇది హాల్ మార్కింగ్ చేయించడానికి మాకు గ్రామ్కి ఇంత పడింది అనేది ఒక షాప్ వాళ్ళు చెప్పేటువంటి మాట అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇదిగోండి మాకు గ్రామ్కి 100 to 200 రూపీస్ ఛార్జ్ పడుతుంది అనేటువంటి షాప్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ నిజంగా ఒక హాల్ మార్కింగ్కి ఐటమ్ ఒక ఐటమ్కి హాల్ మార్కింగ్ వేయడానికి ఎంత పడుతుంది అంటే జనరల్గా జస్ట్ 25 రూపీస్ పడుతుంది. ఇంకా వీళ్ళకి బల్క్లో తీసుకెళ్తారు, లైక్ ఒక ఒక 100 గాజులో లేకపోతే ఒక 3-4 నెక్లెస్లో ఇట్లా ఒక బల్క్లో తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంకా హాల్ మార్కింగ్ ఛార్జెస్ అనేవి తక్కువే పడతాయి, కానీ ఎక్కువ పడేటువంటి ఛాన్సే లేదు. సో ఇక్కడ కస్టమర్స్ ఇది ఒక పాయింట్ చూసుకోవాలి, ఎవరైనా సరే ఇదిగోండి మాకు కేడిఎం ఛార్జెస్ లేదా హాల్ మార్కింగ్ ఛార్జెస్ మాకు ఇంత పడుతున్నాయి సో మీరు మాకు పే చేయాలి అన్న మాట అంటే మీరు ఇది చెప్పచ్చు, ఈ 25 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు వాళ్ళు అనేటువంటిది. ఇంకా ప్యూరిటీలో ఏంటి అంటే మనకి తెలిసినటువంటి ప్యూరిటీస్ రెండే మ్యాక్సిమమ్, 22 క్యారెట్స్ ఒకటి, 18 క్యారెట్స్. మనము ఏదైనా ఐటమ్ అడగంగానే బ్లైండ్గా ఏమంటుంటామంటే ఇదిగోండి మాకు 22 క్యారెట్స్ ఐటమ్ లేదా 18 క్యారెట్స్లో ఇవ్వండి అని మాత్రమే అడుగుతూ ఉంటాం. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్రమ్ 24 క్యారెట్స్ అంటే 24 క్యారెట్స్ నుంచి మనకి 9 క్యారెట్స్ వరకు కూడా ఉన్నాయి. అంటే 24 క్యారెట్స్ అంటే 99.9% ప్యూరిటీ ఉంటుంది, మిగిలిన 1% అనేది కాపర్ కలుపుతారు కాబట్టి. అండ్ 22% అంటే తెలిసే కదా అందరికీ, 91.6 అంటే 91.6% అనేది గోల్డ్ ఉంటుంది, మిగిలిన పర్సంటేజ్ అంతా కూడా సిల్వర్ లేదా కాపర్ అనేది కలుపుతూ ఉంటారు. అండ్ 18 క్యారెట్స్ అయితే దాంట్లో 75% మాత్రమే గోల్డ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కాపర్ ఏదైనా అదర్ మెటల్ కలుపుతూ ఉంటారు. 18 క్యారెట్స్ అంటే డైమండ్స్ అనేవి ఓన్లీ 18 క్యారెట్స్లోనే ఎందుకు చేస్తారు అంటే మనకు ఆ డైమండ్ హోల్డ్ చేయడానికి కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ కావాల్సి ఉంటుంది. బట్ గోల్డ్ అయితే అంత హోల్డ్ చేయలేదు కాబట్టి ఆ డైమండ్ స్టోన్ని మనకి అదర్ మెటల్స్ అనేవి ఎక్కువ కలుపుతూ ఉంటారు, కలిపితే అది కొంచెం స్ట్రాంగ్ ఐటమ్ లాగా తయారవుతుంది అన్న ఉద్దేశంతో. షాప్ వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తుంటారు అంటే మనం ఏదైనా ఐటమ్ అవ్వడంగానే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇదిగోండి ఇది 22 క్యారెట్స్లోనే ఉంది అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. బట్ మనం కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ, ఇక్కడ ఐటమ్ అంటే ఓన్లీ 22 క్యారెట్సే కాదండి, 21 క్యారెట్స్ ఉంటుంది, 23 క్యారెట్స్ ఉంటుంది, 20 క్యారెట్స్ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయం ఏం చూసుకోవాలి అంటే గవర్నమెంట్ అనేది ఒక ఐటమ్ మీద కంపల్సరీగా హాల్ మార్కింగ్ ఉండాలి అనేటువంటిది ఎక్కడా కూడా ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ మోసం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.
ఐటెం తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీ చూసుకోండి వెనకాల హాల్ మార్కింగ్ ఉందా లేదా, అది కూడా 916 ఉందా లేదా, ఒకవేళ మీరు అదర్ క్యారెట్లో తీసుకుంటే ఆ క్యారెట్కి సంబంధించినటువంటి నెంబర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఆ నెంబర్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. 24 క్యారెట్స్కి అయితే ఏ నెంబర్ ఉండాలి, 21 క్యారెట్స్కి అయితే ఏ నెంబర్ ఉండాలి, అండ్ 21 క్యారెట్స్కి అయితే ఏ నెంబర్ ఉండాలి అనేటువంటి లిస్టింగ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూద్దాం అవి. సో ఇందాక అన్నట్లు 24 క్యారెట్స్ అయితే మనకి 99.9 ఉంటుంది, అండ్ 23 క్యారెట్స్ అయితే 958% ఉంటుందండి. అంటే 95.8% గోల్డ్, రిమైనింగ్ అంతా కూడా అదర్ మెటల్స్ ఉంటాయి. అండ్ 22 క్యారెట్స్ అయితే 916 అనేటువంటి నెంబర్ ఉండాలి. 21 క్యారెట్స్ అయితే 875, అంటే 87.5%. 18 క్యారెట్స్ అయితే 750, 75.0% ఉండాలి. అదే 14 క్యారెట్స్ అయితే 585, అంటే 58.5% ఉండాలి. అదే 9 క్యారెట్స్ అయితే 375, 35.7% అనేది ఉండాలి. సో మీరు ఐటెం తీసుకున్నప్పుడు వెనకాల ఉన్నటువంటి నెంబర్ని గట్టిగా చూడండి. ఆ నెంబర్ కనుక 916 కాకుండా అదర్ కనుక నెంబర్ ఏమైనా ఉంటే వాళ్ళని అడగండి, ఓకే ఇది 22 క్యారెట్సా లేకపోతే అదర్ క్యారెట్స్లో చేశారా అన్నటువంటి క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే మనం లేదంటే ఐటెం రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనమేమో 22 క్యారెట్స్ అంటాము, బట్ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు లేదండి ఇది 22 క్యారెట్స్ లేదు, సో 21 క్యారెట్స్ ఉంది అంటే మనమే కదా లాస్ పోయేది అక్కడ. సో ఇంకొక విషయం, మనము ఆర్నమెంట్ మీద ఏం చూడొచ్చు అంటే దాని మీద ఏ ఇయర్తో ఏ ఇయర్లో ఐటెం చేశారనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. అది కూడా బీఐఎస్ వాళ్ళే వేస్తుంటారు. దాని మీద ఇంకా ఏముండొచ్చు అంటే ఆ జ్యువెలర్స్ నేమ్, అంటే ఏ సంస్థ ఏ గోల్డ్ జ్యువెలరీ షాప్ చేసింది ఆర్నమెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. మనకి ఇక్కడ శాంపుల్ కోడ్స్ ఉన్నాయండి, ఈ ఆర్నమెంట్ ఏ ఇయర్లో చేశారు అనేటువంటి శాంపుల్ కోడ్స్ ఉన్నాయి. లైక్ ఏ అనుకోండి 2000లో చేసినట్లు, అండ్ ఇంకొకటి పి అయితే 2012లో చేసినట్లు, జే అయితే 2008లో చేసినట్లు. సో ఇట్లాంటివి కొన్ని కోడ్స్ ఉన్నాయి, ఇవి వాళ్ళు బీఏఎస్ వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు, సో దట్ వాళ్ళకి ఏ ఇయర్లో చేశారు అన్న క్లారిటీ అనేది ఉండడానికి. ఇవి కూడా చూసుకోండి వెనకాల, మొత్తం ఇవన్నీ కూడా ఆర్నమెంట్ వెనకాల ఉంటాయి. మీరు ఐటెం కొనుక్కునేటప్పుడు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. ఈ రెండు విషయాల్లో మనం కనుక జాగ్రత్త ఉంటే, ఒకటి వెయిట్ ఇంకొకటి ప్యూరిటీ, చూసుకొని కనుక కొనుక్కుంటే మనం కొంచెం సేఫ్ అయినట్లు. సో నెక్స్ట్ ఏంటి అంటే, నేను మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు వాళ్ళు కొంచెం క్యాలిక్యులేషన్స్ చేస్తారు కదా, సో ఆ క్యాలిక్యులేషన్ అనేది మీకు ఒక సింపుల్ చెప్పబోతున్నాను ఎట్లాగా అనేది. ఎట్లా అంటే, వెయిట్ సపోజ్ వెయిట్ కనుక మనం ఒక 8 గ్రామ్స్ ఉంది అనుకోండి ఆర్నమెంట్, 8 గ్రామ్స్ ఇంటూ ఇవాళ గ్రామ్ కాస్ట్ ఎంత ఉంది అనేది, సపోజ్ 3000 ఉంది అనుకుంటే మనకి 24,000 పడుతుంది కాస్ట్. 24,000 ఇంటూ ఆ ఆర్నమెంట్కి ఎంతో కొంత వేస్టేజ్ అనేది వేస్తారు కదా, సపోజ్ 10% or 12% అనుకుందాము, 12% వేసుకుంటే మనకి దానికి 2880 రూపీస్ వస్తుంది మేకింగ్ ఛార్జెస్ పర్సంటేజ్ వచ్చేసి. సో ఆ 24,000 టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో దానికి ఈ వేస్టేజ్ పర్సంటేజ్ కనుక యాడ్ చేసామంటే మనకి 2600 చేంజ్ వస్తుంది, 2700 something. సో దానికి మళ్ళీ మనకు ఒక జిఎస్టీ ఉంటుంది 3%. సో ఇది కనుక యాడ్ చేసామంటే మనకి టోటల్ ఆర్నమెంట్ కాస్ట్ అనేది వస్తుంది. సో ఇదండి సింపుల్ క్యాలిక్యులేషన్, మనము చేసుకోవచ్చు. వాళ్ళు ఆర్నమెంట్ గోల్డ్ షాప్ వాళ్ళు ఏం చెప్పినా కానీ మనం ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి తగ్గట్లు వస్తుంది ఇది. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మనకు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆర్నమెంట్ నచ్చిందని లేదంటే అదొక బ్రాండ్ సెక్యూరిటీ ఉందని వాళ్ళు ఎంత వేస్టేజ్ చెప్పినా కూడా కొంటూ ఉంటాము. బట్ కొనే ముందు ఒకసారి చూసుకోండి వేస్టేజ్ అనేది ఎంత ఎక్కువ వేస్తున్నారు అనేది, ఒక 2-3 షాప్స్ తిరగండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అక్కడ ఎంత వేస్టేజ్ ఉంది ఇక్కడ ఎంత వేస్టేజ్ ఉంది అన్నటువంటి ఒక ఐడియా తెచ్చుకొని అప్పుడు ఆర్నమెంట్ని కొనుక్కోండి. అంతేకాని వాళ్ళు చెప్పే ఎంత చెప్తే అంత బ్లైండ్గా అయితే ఇవ్వమాకండి. సో ఇవ్వండి టిప్స్. ఈ టిప్స్ కనుక కొంచెం పాటించారు అంటే, ఒకటి వెయిట్ ప్యూరిటీ అనుకునేటప్పుడు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్స్ కనుక చూసుకొని కొనుక్కున్నామంటే మనం సేఫ్గా ఉన్నట్లు.